అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, ఆ ఒక్కదానికి తప్ప అన్నట్లు మారిపోయింది ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ సాంగ్ పరిస్థితి. ఇకపై ఈ కన్ఫ్యూజన్తో పని లేదు, ఎందుకంటే ఆ పాటలో బన్నీతో చిందేయడానికి ఒబామా ఫైనల్ అయిపోయింది కాబట్టి. మరి సమంతను మరిపించే సత్తా ఉన్న ఆ సుందరి ఎవరు? పుష్ప 2లో స్పెషల్ ఛాన్స్ ఎవరికి దక్కింది? పాటొచ్చి మూడేళ్లైనా ఇంకా మత్తు వదలట్లేదు. పుష్పలో అన్ని పాటలు ఒకెత్తు అయితే కేవలం సమంత సాంగ్ మరో ఎత్తు. ఊ అంటవా మావా అంటూ ఈమె చేసిన రచ్చకు ఇండియా షేక్ అయిపోయింది. ఇలాంటి పాట పుష్ప 2లోను ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. అందుకే సమంతను మురిపించే బ్యూటీ కోసం చూస్తున్నారు. దీనికోసం చాలా రోజులుగా వేట సాగుతుంది. ఓసారి ఊర్వశి రౌతెలా అన్నారు, మరోసారి యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్మిరి అన్నారు, ఇంకోసారి దీపికా పదుకొనే అన్నారు. కానీ ఈ ఛాన్స్ ఎవరికి వస్తుందో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ పుష్ప 2 స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారో కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆ లక్కీ ఛాన్స్ అటు తిరిగి ఇటు తిరిగి జాన్వీ కపూర్ చెంత చేరింది. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం రానుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ కంటే టాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దేవరతో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలోనూ ఈమె హీరోయిన్గా నటిస్తున్నారు. వీటితో పాటు ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ ఛాన్స్ ఈ భామకే దక్కింది. జూన్ మొదటి వారంలోనే అల్లు అర్జున్, జాన్వీపై స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది.